ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చివేశాను అని వీరత్రాడు తగిలించుకొని ప్రగల్భాలు పలుకుతున్నారు. అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభవుగా వెలసినటువంటి మహాస్థలి అయినటువంటి తిరుపతి పట్టణంలోనే దుర్గంధం కట్టలు తెంచుకుంటోంది. ఎక్కడ చూసినా, ఏ మూల కాంచినా చెత్తంతా పేరుకుపోయి ఆ కారణంగా దోమలన్నీ కూడా ప్రాకి తిరుపతి ప్రజలందరినీ కూడా రోగాల బారిన బాట పట్టిస్తోంది. ఇది కేవలం తిరుపతికి మాత్రమే పరిమితం కాల. చంద్రబాబు గారి మాటలు దేశానికంతా వినపడేటట్టుగా మాట్లాడుతున్నారు. నేను మా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో బుల్లెట్లాగా రాకెట్లాగా దూసుకుపోనిస్తున్నా, నా అంత సచ్చీలుడు నా అంత పరిపాలనా దక్షుడు మరొకరు లేనేలేరు. నేను ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చినా అవే కాదు, ఇవ్వనటువంటి హామీలు కూడా నెరవేర్చిన అంటే అబద్ధాలు ఎన్నైనా చెప్పగలను అనేటువంటి ధైర్య సాహసాలున్నటువంటి రాజకీయ నాయకుడు ప్రపంచంలో చంద్రబాబు గారు తప్ప మరొక్కరు లేరు. అంత ధైర్యం ప్రజల మీద నడక అంటే ఆయనకు నల్లేరు బండి నడిచినట్టు. వీళ్ళకేం తెలివి ఉందిలే, ఏం చెప్పినా నమ్ముతారులేనని 600 హామీలు ఇచ్చినాడు ఎలక్షన్స్లో, ఒక్కటి కూడా తీర్చలా. అన్నీ తీర్చేసినా ఇంకా మీకు చెప్పినటువంటి కూడా తీరుస్తున్నానని చెబుతూ ఇప్పుడు దోమల మీద దండయాత్ర అనని ఒక దోమను ఒకటి తగిలించుకొని తిరుగుతూ ఉన్నాడు ఊరూరికి పోయి. కానీ దోమలేమో జనం మీద దండయాత్ర చేసి పీక్కు తింటున్నాయి. వీధులన్నీ కూడా మురికిమయమై ఆ దుర్గంధం భరించలేక ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కాదు, దుర్గంధ ఆంధ్రప్రదేశ్గా మారింది అని ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటే, చంద్రబాబు గారికి కాలవల్లో పారేటువంటి ఈ మురికి నీళ్లు అత్తరని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన పనిలే. చంద్రబాబు నాయుడు గారు, తలా ఒక బాటిల్ తీసుకోండి, ఇది అత్తరు, మీ కాలర్ దగ్గర చల్లుకుంటే ఆ వాసనతో చాలా అద్భుతంగా ఉంటుందనని అంతగా అబద్ధాలు చెప్పగలిగినటువంటి మహానుభావుడైన ఈ దుర్గంధాన్ని భరించలేక జనమంతా ముక్కులు మూసుకొని పోతూ ఉంటే యోగాను కనిపెట్టింది నేనే, ప్రజలందరూ కూడా వీధుల్లో కూడా యోగా చేస్తాడారు అనని, దుర్గంధంతో వాళ్ళు ముక్కులు మూసుకుంటే యోగా చేస్తాడారు జనమంతానని చెప్పగలిగే అంత ఘనపాటి చంద్రబాబు నాయుడు గారు. అలా ఇంతగా వంచిస్తున్నాడు చంద్రబాబు గారు అని అంటే ఏం చెప్పాలి? ఏమైనా చెప్పటానికి చంద్రబాబు గారు సిద్ధహస్తుడు. ఒక్క ఎన్నికల హామీ నెరవేర్చల, మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ముఖ్యంగా తిరుపతి పట్టణాన్ని బహిరంగ మల విసర్జనారహిత పట్టణంగా తీర్చిదిద్దినాడంటే ఆయన, మేము మాట్లాడితే బాగుండదు. ఒక తిరుపతి పట్టణమే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పట్టణాలలో ఒక్క చోట కూడా ఈయన బహిరంగ
మల విసర్జననని ఆపటానికి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేయలేదు. చివరకు బహిరంగ మల విసర్జన ఆపటానికి చేసేటువంటి టాయిలెట్లలో కూడా దోపిడీ చేసేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. అంటే దాన్ని కూడా వదలటం లే, దాంట్లో కూడా కమిషన్లు దండుకునే కార్యక్రమం. వీలుంటే అసలు అది కట్టకుండానే కట్టేసినామని చంద్రబాబు గారు, ఆ మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా టాయిలెట్లతో నిండిపోయి ఉండాదేనని. ఆ పాతకాలం రాజులు ఎవరు, అమాయకపు రాజులు ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా ఈయన అమాయకుడు కాదు, మోసగాడు, మోసగించవచ్చును అని తెలుసుకున్నటువంటి వ్యక్తి. అందుకే ఇది దుర్గంధాంధ్రప్రదేశ్గా మారిన కళ్ళున్న కబోది చంద్రబాబు నాయుడు గారు, దివాంధుడు చంద్రబాబు నాయుడు గారు, అధికార మదంతో విర్రవీగి పెట్రేగిపోతున్నటువంటి వ్యక్తి. ప్రజలకు ఏమి చెప్పినా ఏమీ కాదు అనేటువంటి ఉన్మాద స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఏమీ చేయకుండా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలా, ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో. అభివృద్ధి విషయంలో కాదు సుమా, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలా అనేటువంటి విషయంలో మాత్రం ఈయన చిత్తశుద్ధిని ఏమాత్రము శంకించాల్సినటువంటి పని లేదు. దానికోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలని 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు కొనటానికైనా కూడా సిద్ధపడగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ తిరుపతి పట్టణంలో 42 మురికివాడలున్నాయి. ఈ మురికివాడలంతా కూడా ప్రజలు దోమల బారిన పడి రోగగ్రస్తమై అందరూ కూడా మంచాల కత్తుక్కొని వైద్యాన్ని కొనుక్కోలేక ఆసుపత్రులలోకి వెళ్ళలేక తమకొచ్చేటువంటి 200 రూపాయలు 300 రూపాయల కూలీలో సగం చంద్రబాబు గారి బ్రాందీ షాపులకు తగలబెట్టి ఆడవాళ్ల ఉసురు చంద్రబాబుకు తగలక తప్పదు. తిరుపతి అంతా కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని మద్యం షాపులున్నాయి. మద్యం వరదలై ఏరులూడు కాదు కాదు సుమా, వరదలై పారుతోంది. ఈ ఊర్లో మురికి కాలువలు ఏ రకంగా పారుతున్నాయో, బ్రాందీ షాపుల నుంచి ఆ సారాయి కూడా అదే రకంగా కాలవల్లాగా పారుతున్న చంద్రబాబు గారు పట్టించుకోవటం లేదు. ఒక్కొక్క దోమ ఒక చంటి పాపను ఎత్తుకుపోయే అంత బలశాలి అయింది చంద్రబాబు గారు దోమల మీద దండయాత్ర ప్రారంభించి ఆ దోమల మీద మందు కొట్టడం ప్రారంభించినాక. ఈయన గారి మందు కల్తీ మందు తాగి దోమలు పెద్ద ఎత్తున లావెక్కి బలిసి చంటి పిల్లోళ్లను ఎత్తుకొని పోతున్నాయి. ఇది పరిస్థితి తిరుపతిలో. ఇంత దారుణమైనటువంటి పరిపాలన చంద్రబాబు సాగిస్తున్నారు.